ఈ మహానగరానికి ఏమైంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు ఈనాడు ఆంధ్రజ్యోతి లాంటి ప్రముఖ పత్రికలు కూడా ఈ నగరానికి ఏమైంది అని ఫ్రంట్ పేజీలో వార్తలు రాస్తోంది అంటే నగరంలోని శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని అర్థమని వివరించారు పరిపాలన అనుభవం లేని నాయకత్వం ఎలా ఉంటుందో హైదరాబాద్ నుంచి తెలంగాణ పల్లెటూరు వరకు అంతటా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు మహానగరంలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి గత నెల ముప్పై రోజుల వ్యవధిలో ఇరవైకి పైగా హత్యలు జరిగాయి అందులో ఒక్క రోజే మూడు హత్యలు వెలుగులోకి వచ్చాయి ఈ క్రమంలో అసలు ఈ నగరంలో ఏం జరుగుతోంది శాంతి భద్రతల పరిస్థితి ఏంటి అనే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి వరుస హత్యల్లో సింహభాగం ఉమ్మడి సౌత్ జోన్లోనే జరుగుతూ ఉండడంతో పోలీసులకు శాంతి భద్రతల సమస్య పెను సవాలుగా మారింది బ్రాండ్ హైదరాబాద్ ఎందుకు మసగబారుతోంది విశ్వనగరంగా ఎదుగుతున్న వేళ ఎందుకింత కళ కోల్పోతోంది అని సగటు హైదరాబాదీకి అనిపిస్తుందని కేటీఆర్ అన్నారు హైదరాబాద్ను ప్రేమించే ప్రతి ఒక్కరిలో ఇదే ఆవేదన ఉందని తెలిపారు పదేళ్లుగా ప్రశాంతంగా ఉన్న నగరంలో వరుస హత్యలు పేట్రేగిపోతున్న అంతరాష్ట్ర ముఠాలు పెరిగిపోతున్నాయి అన్నారు రాజధాని హైదరాబాద్లో శాంతి లేదు అని నగర ప్రజల జీవితాలకు భద్రత లేదు అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు సీఎం గారు స్వయంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వస్తూ ఉన్న పోలీసింగ్ పై కమాండ్ ఏది అని ప్రశ్నించారు క్షీణిస్తున్న శాంతి భద్రతలపై కంట్రోల్ ఏది అని నిలదీశారు ఓవైపు కుప్పకూలిన రియల్ ఎస్టేట్ రంగం పరిపాలన వైఫల్యాన్ని వేలెత్తి చూపుతోందని తెలిపారు మరోవైపు పడగ విప్పిన హత్యల సంస్కృతి ప్రతి కుటుంబంలో వణుకు పుట్టిస్తోంది అన్నారు ఇంకోవైపు తరలిపోతున్న పెట్టుబడుల పర్వం యువత ఉపాధి అవకాశాలని దెబ్బతీస్తోందని అన్నారు కాంగ్రెస్ పవర్ లోకి రాగానే గడియ గడియకు ఏమిటి పవర్ కట్టని केटीआर प्रश्न సేఫ్ సిటీగా ఉన్న మహానగరంలో క్రైమ్ రేట్ ఎందుకు పెరిగిపోతుంది అని నిలదీశారు ఇదేనా మీరు తెస్తానన్న మార్పు అని మండిపడ్డారు విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి పదేళ్లు కష్టపడి పునాదులు వేస్తే అధికారంలోకి రాగానే చేస్తే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రపంచంతో పోటీ పడే నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ ప్రగతికి అర్ధాంతరంగా బ్రేకులు వేస్తే ఎలా దేశ రాజధాని చుట్టూ రాజకీయ చక్కర్లు కొట్టడంపై ఉన్న శ్రద్ధ చిక్కుల్లో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర రాజధానిపై లేకపోతే ఎలా అని మండిపడ్డారు హైదరాబాద్ అంటే కేవలం రాజధాని కాదు తెలంగాణ ఎకనమిక్ ఇంజన్ అని కేటీఆర్ స్పష్టం చేశారు ఇకనైనా కాంగ్రెస్ సర్కారు మేల్కొనకపోతే మన హైదరాబాద్ దెబ్బతింటే రాష్ట్రానికి కష్టమే కాదు యావత్ దేశానికి కూడా నష్టమని తెలిపారు